భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ యువ మోర్చా నాయకులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ 123లో బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆచారి పన్నాల హరీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు హరీష్ రెడ్డి, లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. मणिकंठ नागमल्लेश हईदर नगर डिविजन अरुण कुमार गारी नायकत्व साई लोकेश श्रीकांत शशिराज विश्वाल महेश आदित्य नगर भाग्यनगर प्रेस की संबंधी कार्यक्रम जी स्वागत अदे विधा आदित्य नगर अम्मा मैडम రండి మహిళలు మేడం సార్ త్వరలోనే ప్రపంచ దేశాల్లో సగర్వంగా తలెత్తుకునేలా విశ్వగురువుగా భారతదేశం ఆవిర్భవించడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఎన్నో మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం, 1,00,000 ఉద్యోగాలు, ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత నేను మీ అందరినీ కోరుతున్నా, యువ నాయకత్వం ఏదైతే మన జిల్లా అధ్యక్షుడిగా ఒక యువకుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంకో యువకుడు, ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చింది. నిరంతరం పేద ప్రజల కొరకు పరిశ్రమించేటువంటి యువ నాయకుడు, యువ మోర్చా నాయకుడు మన అరుణ్ ఎలా ఒక అరుణ తారలేక ఈ నియోజకవర్గంలో, ఈ యొక్క దీంట్లో ఇలా నిరంతరం పేద ప్రజల కొరకు పనిచేస్తున్నాడు. కోవిడ్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని బియ్యం కావచ్చు, లేకపోతే రకరకాల వస్తువులు కావచ్చు, నేను వచ్చి 2-3 డివిజన్లలో ఇలా పేద ప్రజలకు నా చేరుకుంటా 100 మందికి బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఒక దేశభక్తుల పార్టీ, దేశం కోసం పరితపించే వాళ్ళ పార్టీ, కోరుకునే వాళ్ళ పార్టీ. ఆ పార్టీలో మీరు చేరుతున్నందుకు మీరందరూ కూడా మా దృష్టిలో మీరు కూడా గొప్పవారి కింద లెక్క. నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరందరూ కూడా చాలా ఏదైతే కష్టపడి నివసించే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు ఇక్కడ కూడా శంసిగుండ పరిసర ప్రాంతాల మనుషులు ఉన్నారు. అందరు కూడా మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా? డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు వచ్చాయి అనే వాళ్ళు చేతిస్తాను ఒకసారి. మాకు వచ్చాయి, మేము డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అబ్బాయి కేటీఆర్ గారు మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇంతకుముందు పాటలు పాడినట్టుగా గృహప్రవేశాలు చేశాం, దావత్ చేసుకున్నాం, మేకలు కోసుకున్నాం, చుట్టాలు పిలుచుకున్నాం. ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మేము ఉంటున్నాం. ఒకసారి చేతిస్తాను అందరూ. మాకు ఇటు డబల్ బెడ్రూమ్ ఇయ్యలేదు,